గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. మహబూబ్ నగర్ పరిధిలోని క్రిస్టియన్ పల్లిలో ఇళ్ల స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించాడంటూ శ్రీకాంత్ గౌడ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. A4 గా ఉన్న శ్రీకాంత్ గౌడ్ ఇన్నాళ్లు పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తుగా కోర్టులో బెయిల్ పిటిషన్లు వేయగా తిరస్కరణకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా తన సోదరుని పోలీసులకు అప్పగించారు. శ్రీకాంత్ గౌడ్ ను విచారిస్తున్న పోలీసులు 24 గంటల్లో కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఇక ఈ కేసు రాజకీయ కక్ష సాధింపంటూ వస్తున్న ప్రచారాన్ని ఖండించారు సీఐ గాంధీ నాయక్. చట్ట ప్రకారంగానే కేసు దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. మన కృష్ణంపల్లి శివార్నందు ఆదర్శ నగర్ కాలనీలో సర్వే నెంబర్ 523లో జరిగిన అవతవకల్లో దొంగ పట్టాలు రిజిస్టర్ చేసి అమ్మిన దాంట్లో A4 నిందితుడైన శ్రీకాంత్ గౌడ్, గతంలో మాజీ మినిస్టర్ అయిన శ్రీనివాస్ గౌడ్ యొక్క తమ్ముడు గారు ఈరోజు వచ్చి మా ముందు వచ్చి లొంగిపోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు మేము లీగల్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసి కోర్టు ముందు సాక్ష్యాధారాలు అతను విచారణ చేసి అవన్నీ తీసి కలెక్ట్ చేసుకొని ఇది తప్పు సార్, మీరు చాలామంది అబ్బోలో ఉన్నారు, ఎటువంటి రాజకీయ కోణం లేదు, ఎటువంటి ఫోన్లు లేవు, ఎటువంటి ప్రెజర్ లేదు, ఇది లీగల్గా ఏదైతే చట్టబద్ధంగా ఉందో దాని ప్రకారం చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టుకు పోయినా కూడా కోర్టు బెయిల్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో బలమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు కోర్టు ముందు మేము ఉంచినాము. అందువల్ల సుప్రీంకోర్టు కూడా ఎటువంటి బెయిల్ ఇవ్వకుండా ఉన్నది. మేము ఇంకా గత దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు, మిగతా ఎవరు సహకరించరు, ఎక్కడ హార్బరింగ్ చేశారు, దాని మీద కూడా ఆ కోణంలో ఖచ్చితంగా ఆలోచిస్తాం. లీగల్గా చట్టబద్ధంగా మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది, దాని ప్రకారం చేస్తున్నాం. మేము విధి నిర్వహణ చేస్తున్నాం. ఈ అపోలో